మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకొని చాలా మంది మీకు వచ్చేటువంటి వ్యూస్ కావచ్చు అవి కావచ్చు ఇవన్నీ చూసి ఏమనుకుంటున్నారంటే అరే కొన్ని లక్షల్లో వస్తుంటాయి అమౌంట్ అనేటువంటి వాళ్ళు మిమ్మల్ని చూసి మీ పేజ్ కానీ ఇలాంటి స్టార్ట్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు అంటే దీన్ని ఫైనాన్షియల్గా స్టేటస్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి మీరు గైడ్ చేయగలుగుతారా? అదే అంటే ఇప్పుడు యూట్యూబ్ ఇస్ అ నైస్ స్పేస్. యూట్యూబ్లో మనీ ఉంది, ఎందుకంటే మానిటైజేషన్ అవన్నీ ఉంటుంది, మీ కాంటెంట్ మీరు చేసే కాంటెంట్కి మీకు డబ్బులు వస్తాయి. బట్ వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటంటే, ఎవరైతే యూట్యూబ్ ఆర్ ఇన్స్టాగ్రామ్ మీమ్స్ అవన్నీ చేసే వాళ్ళకి, మీమ్స్లో అంత మనీ ఏం లేదు. మీమ్స్ ఫేస్లో మనీ ఎందుకంటే మానిటైజేషన్ లేదు ఇన్స్టాగ్రామ్లో, వస్తుంది మేబీ ఫ్యూచర్లో. బట్ సో యూట్యూబ్ ఇఫ్ యూఆర్ ట్రయింగ్ టు డూ, దాన్ని ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకొని, అండ్ ఎవ్రీబడీ వోంట్ బీ సక్సెస్ఫుల్. అండ్ క్రియేటివిటీ, క్రియేటివ్ ఫీల్డ్ ఎలా ఉంటుందంటే మనకి థాట్స్ రోజు రాకపోవచ్చు. సో అది చాలా వొలటైల్గా ఉంటుంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అవన్నీ మనం బతికేస్తాం, మనకి మంత్లీ శాలరీ అలా వస్తుంది. దీంట్లో ఏంటంటే చాలా తలకాయ నొప్పులు ఉంటాయి, మనము జెలసీ ఉంటుంది, అవతలోడు గ్రోత్ ఉంటాడు, మనం ఇక్కడ మనము మనదేంటే ఫీలింగ్ ఉంటుంది. ఇది బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ విజిబుల్. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వీటిలో ఏంటంటే ఎవడన్నా డబ్బులు సంపాదించినా మనకు కనిపించదు. అవును, వాడు ఎక్కడ మనం జస్ట్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇదంతా ఆర్ యూట్యూబ్ వాట్ ఎవర్, ఎవడైనా గ్రోత్ ఉంటే మనకి యూ కాంట్ అవాయిడ్ ఇట్. ఎందుకంటే వాడు న్యూస్ పేపర్లో వస్తాడు, టీవీలో కనిపిస్తాడు, పూర్తి ట్రాన్స్పరెన్సీ, ఎక్కడెక్కడ ఎవరెవరో మాట్లాడుతుంటారు. కానీ సో అలాంటివి ఉంటాయి, అలాంటివి ఉంటే సో మనం ఐ థింక్ యూ ఇఫ్ యూ వాంట్ టు డూ కాంటెంట్ యూట్యూబ్, కానీ సైమెంటేనియస్లీ వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా చూసుకోవాలి. మీరు దీని మీద ఆధారపడితే కంప్లీట్లీ దీంట్లో దిగవచ్చు ఎప్పుడు, వెన్ యూ హ్యావ్ కాన్ఫిడెన్స్. ఒక అరే ఓకే నేను నాకు ఇప్పుడు నేను వేరే చేయకపోయినా పర్లేదు, దీంతో వచ్చే మనీ మనకి. బట్ ఏంటంటే వీటిలో చాలా రూల్స్ ఉంటాయి, మళ్ళీ ఇవి పెట్టాలి ఇవి పెట్టకూడదు వాడి పాలసీలు. జస్ట్ ఇమాజిన్ యూట్యూబ్ బ్యాన్ అయిపోతే, యూట్యూబ్ బ్యాన్ అయిపోతే టిక్టాక్ లాగా సడన్లీ ఒకరోజు యూట్యూబ్ బ్యాన్ అయిపోతే యూ హ్యావ్ టు బి రెడీ ఫర్ ఆల్ దోస్ థింగ్స్. నేను ఈరోజు యూట్యూబ్ పోతే నాకేం ఫరక పడదు, ఇన్స్టాగ్రామ్ పోతే, బికాస్ ఐఎమ్ ఎ పర్సన్, ఐఎమ్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. నేను దేనికి పెద్ద టెన్షన్ పడను, ఓకే పోయింది నెక్స్ట్ ఏం చేద్దాం అనేది ఆలోచిస్తా అంతేగాని. సో మీ ఆన్సర్కి క్వశ్చన్ ఏంటంటే, యూట్యూబ్లో చేయొచ్చు కాంటెంట్, బట్ ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లాగా చేయకండి. క్రియేటివిటీ మీరు మీ షోకేస్ చేయడానికి యా నైస్ పనికి వస్తుంది. రూల్స్ దాన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అవన్నీ ప్రాపర్గా చదివి ఎలాంటి కాంటెంట్ పెట్టాలి, ఏం కాంటెంట్ పెట్టాలి, అండ్ మీకంటూ ఒక స్టైల్ ఉండాలి, యూనిక్ స్టైల్. అందరు చేసినట్టు మీరు చేస్తే మీకు పెద్ద రెస్పెక్ట్ దొరకదు. సో యూనిక్నెస్ అవన్నీ చూసుకొని కన్సిస్టెంట్లీ మీరు చేయగలుగుతారు, ఒక నీష్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు కొంతమంది ఫుడ్కి సంబంధించిన వీడియోలు చేస్తారు, కొంతమంది సినిమాలకి సంబంధించిన, మీరేం చేయగలుగుతారు. అండ్ అది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ లాంగ్ పీరియడ్ చేయగలుగుతారు లేదా, అది అయిపోకూడదు. కంటెంట్ అనేది ఫ్లో, వాటర్ ఫ్లో, రివర్ ఎలా ఫ్లో అవుతుంది అలా ఫ్లో అవుతే జనాలు అలవాటు పడిపోయి ఉంటారు అలా. అలా అలాంటి కాంటెంట్ చేయాలి.